గతానికి ఇప్పటికి మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా గతంలో కూడా ఇదే రాష్ట్రమే గతంలో కూడా ఇదే బడ్జెట్ గతంలో కూడా అప్పుల అప్పటికన్నా కూడా అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా కూడా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా తక్కువే మారినల్ల కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల 2,35,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించగలిగాం మరి ఇదే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా అదే బడ్జెట్ అదే రాష్ట్రం అప్పులు కూడా మీ బిడ్డ హయాంలో అప్పటికన్నా ఇప్పుడు తక్కువగా గ్రోత్ రేట్ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నది ప్రజలకు మోస ప్రజలకు మంచి చేయాలని కాదని నమ్ముకున్నది ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలన్నది కాదని నమ్ముకున్నది చంద్రబాబు నాయుడు గారి నమ్మకం వేరే చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఒక ఈనాడు మీద ఒక ఆంధ్రజ్యోతి మీద ఒక టీవీ 5 మీద ఒక దత్తపుత్రుడి మీద ఆయన ఉద్దేశం రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది వీళ్ళతో పంచుకోవడం అలా పంచుకుంటే ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు ఒక ఈనాడు రాయదు చూపించదు ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి కోసం డంకా బజాయిస్తుంది ఒక టీవీ 5 చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా పరిపాలన చేసినా బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది అనే దుర్మార్గమైన ఆలోచనతో జరిగిందే పరిపాలనంతా అప్పటిలో జరిగిందంతా కూడా దోచుకోవడము పంచుకోవడము తినుకోవడం గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది కానీ మీ బిడ్డ హయాంలో ఈ రోజు గమనించమని అడుగుతా ఉన్నా ఈ రోజు